వరంగల్ బీజేపీ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డబ్బులు అక్కర్లేదు, ఏం అక్కర్లా, గుండెల్లో ఆశయ బలం, ఈ బలం ఉంటే చాలు, దేన్ని ఎదుర్కోవచ్చు. నేను మీలాంటి వాడిని వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా నిలబడున్నానంటే మీ భవిష్యత్తు కోసం నేను నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేసుకుంటూ ఒకసారి మనల్ని కన్నా భారత మాతకి జయ జయ తెలుపుకుంటూ జై భారత్ भारत माता की, भारत माता की, भारत माता की, अंदर की धन्यवाद अंदर पुण्डे, जय जनसेना, जय बीजेपी, जय हिंद. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై ఇవాళ సంతోష్ నగర్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్పై దుర్భాషలాడారని ఆరోపణలున్నాయి. బీసీసీలోని 353తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. కాగా నిన్న రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న అక్బరుద్దీన్ పోలీసులు అడ్డుకున్నారు. లలితాబాగ్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ కోరారు. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్పై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. कमजोर करने के लिए होशियार हो, ये चाहते हैं कि
हम पर तीनों ऐसी से मुकाबला करने वाला कोई नहीं है, तो ये लोग कैंडिडेट बनकर आ रहे हैं। आ जाओ देख लेते हैं तुम जीते हम। लाखों की बात सुन के समझे के कमजोर हो गया। ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే నిన్న లలితాబాద్ లో ప్రచారం నిర్వహిస్తుండగా సమయం ముగిస్తుండడంతో పోలీసులు ఒక ప్రచారాన్ని ముగించాలని చెప్పి కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి ఆదేశాన్ని ఇవ్వడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసుల పైన దుర్విసనాడాడు. అంతేకాకుండా వారి విధులకు కూడా ఆటంకం కలిగించే విధంగా వివరించారు. అయితే దీనిపైన అక్బరుద్దీన్ ఓవైసీ పైన కూడా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శివచంద్ర పైన అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీంతో అతని పైన సెక్షన్ 353, 153 పైన 125 రెడ్ విట్ సెక్షన్ ల కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రజెంట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రజెంట్ లీగల్ సంబంధించిన యొక్క ఒపీనియన్ తీసుకొని కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రచారం సమయం మించి ఎక్కువ ప్రచారం చేయొద్దు, సమయం లోపలనే ఒక ప్రచారం చేయాలి, కానీ సమయం దాటిన తర్వాత కూడా ప్రచారం చేయడంతో పోలీసులు దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తే అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా పోలీసుల పైన దుర్విచలాడారు. అయితే దీనిపైన కూడా సంతోష్ నగర్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పవన్, ప్రస్తుతం అక్బరుద్దీన్ ఎక్కడున్నారు? ప్రజెంట్ మాత్రం అక్బరుద్దీన్ ఇటు ఎంఐఎం సంబంధించిన యొక్క నియోజకవర్గాల్లో ఇంకా ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే యొక్క కేసు కూడా నమోదు చేశారు. నిన్న రాత్రి యొక్క పోలీసులకు విధులకు ఆటంకం కలిగించే విధంగా కూడా వ్యవహరించిన నేపథ్యంలో ఈరోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు యొక్క కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రజెంట్ మాత్రము అతను యాతకులకు సంబంధించిన ఆ యొక్క ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నేపథ్యంలో ఆ యొక్క కేసుకు సంబంధించి నమోదు చేసిన దాని తర్వాత ఇలా లీగల్ ఒపీనియన్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలా లేకపోతే దీనికి సంబంధించి ఎలక్షన్ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మాత్రము లీగల్ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత పోలీసులు ఒక విధులు నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, ఎంఐఎం కార్యకర్తలు ఏమంటున్నారు? అయితే నిన్న ఒక్కసారిగా లలితాబాద్ లో ఒక నిర్వహిస్తుండగా ప్రచారంలో అంతేకాకుండా స్పీచ్ ఇస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీసుల పైన దుర్భిక్షలాడిన నేపథ్యంలో కొంతమంది ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలు అక్బరుద్దీన్ పైన కొంతమంది మండిపడ్డారు, మరికొంతమంది అక్బరుద్దీన్ కి ఉత్సాసు కూడా పలికారు. అయితే మద్దతు ఇవ్వడంతో కొంతమంది దీనికి సంబంధించి పూర్తిగా కొంత గందరగోళం వాతావరణం కూడా నెలకొంది. ప్రజెంట్ మాత్రం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ కేర్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేస్తున్నా, ఇప్పుడు సమయం వచ్చింది మిత్రులారా, మీ సత్తా చూపించే సందర్భం వచ్చింది మిత్రులారా. మీ గ్రామాలు బాగుపడాలి, మీ సర్పంచులకు బిల్లులు రావాలి అంటే భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. అప్పుడే మీ కష్టాలు తీరుతాయి, మీ బిల్లులు వస్తాయి. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాకు తెలిసినంతవరకు పోయిన నెల 30 నాడు ఇక్కడనే సభ పెట్టిండు. నేను ఇవాళ మా ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులను మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆయనలో చంద్రశేఖరరావు వచ్చినప్పుడు ఎంతమంది ఉండే? ఇవాళ కాంగ్రెస్ సభకు వచ్చిన మా వాళ్ళందరినీ సభా ప్రాంగణంలోనే కాదు భవనాల మీద భవంతుల మీద అక్కడ ఇక్కడ 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 ఆ బంగ్లా పైన ఉన్న వేలాది మంది
మా కాంగ్రెస్ పార్టీ అభిమానులది వీడియో తీసి కేసీఆర్ కు పంపండి ఇకనైనా ఆ సన్నాసి కళ్ళు దర్చుకుంటాడు మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ఇయాలనే నారాయణకేడు వచ్చిన సందర్భంగా ఎంత గొప్ప స్వాగతం పలికిన్రో అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ఈ నారాయణకేడ్ సమావేశాన్ని ఇక్కడి ప్రజల యొక్క అభిమానాన్ని చంద్రశేఖర్ రావుకే కాదు ఈ ప్రపంచానికి చూపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా దాదాపుగా 70% గ్రామాలు నేను తిరిగిన అది కండి కావచ్చు కండికి పోవాలంటే దారి లేకపోతే పల్గురాళ్ళు ఉంటే గుర్రం మీద పోయొచ్చిన నేను అక్కడికి ఇయాల ఈ ప్రాంత రైతులు ఉపాధి లేక కూలీ దొరక్క పక్క రాష్ట్రంలో పోయి ఈ రోజు కూలీ పనులు చేసి చెరుకు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు అంటే ఈ ప్రాంత చెరుకు రైతులను నమ్మించి మోసం చేసి ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీలను మూసేయబట్టే ఈ రోజు తెలంగాణ బిడ్డలు కర్ణాటకలో కూలీ చేసుకునే పరిస్థితి వచ్చింది మరి ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం మార్పు చేయాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా ఇయాల ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఏ విధంగా అయితే సమన్వయం చేసి ఒకరిని ఎమ్మెల్యేగా ఒకరిని ఎంపీగా ప్రతిపాదిస్తే ఆనాడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ బలమైన సెంటిమెంటుతో నేను ఈరోజు ఇక్కడ మిత్రులకు చెప్తున్నా ఇయాల ఈ రెండు కుటుంబాలు ఈ ప్రాంత అభివృద్ధిలో రెండు కళ్ళు ఈ రెండు కుటుంబాలు కలిసినాయంటే ఈ ప్రాంతంలో ఎదురేలేదు కేసీఆర్ కాదు వాళ్ళ నాయన కాదు వాళ్ళ తాత ముత్తాత వచ్చినా ఈ నారాయణకేడ్ గడ్డ మీద జహీరాబాద్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న విశ్వాసం నాకు కలిగింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెండు కుటుంబాలను ఎంత సమన్వయంతో రాజకీయంగా ముందుకు నడిపిండో ఈ రెండు కుటుంబాలను సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అదే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా మిత్రులారా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ అభివృద్ధి మీ చేతిలో ఉంది మీ పిల్లల ఉద్యోగాలు మీ చేతిలో ఉన్నాయి మీ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించేది మీ చేతిలో ఉంది మీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి మీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం మీ చేతిలో ఉంది కానీ మీరు సమయం వచ్చినప్పుడు కేసీఆర్ చెప్పిండను భూపాల్ రెడ్డి ఏడ్చిండను మీరు ఓట్లు అక్కడేసి పనులు కాంగ్రెస్ను అడిగితే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు విండితే సాధ్యమేనా వ్యవసాయం చేసే పెద్దలకు తెలుసు గాడిదలకు గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు అన్న సంగతి మరి నేను అడుగుతున్నా మీరా టిఆర్ఎస్ గాడిదలకు ఓట్లేసి సురేష్ శెట్టార్ను సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయమంటే ఇది సాధ్యమేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే మిత్రులారా గతంలో జరిగిన తప్పు జరగకూడదు ఈ తప్పు ఒకవేళ జరిగితే మన భవిష్యత్ తరాలు మనవి మన్నించవు నేనెందుకు ఈ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా అంటే నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఏ విధంగా ఉంటుందో కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుందో నారాయణకేడు నియోజకవర్గం కూడా అదే విధంగా కర్ణాటక సరిహద్దుల్లో ఉంది అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన పని లేదు ఒక మెతుకు వాటి చూస్తే అన్నం ఉతికి ఉడికిందా లేదా చెప్పొచ్చు మీ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని పోల్చినప్పుడు ఈ రెండు ప్రాంతాలు కొడంగల్ నారాయణకేడ్ ఒకే రకంగా ఒకే రకమైన సామాజిక వర్గాలతో ఈ ప్రాంతాలు పాలకుల నిర్లక్ష్యానికి వెనుకబాటుతనానికి కారణం అందుకే ఈరోజు పాలకులు మనోళ్ళై ఉండాలి
మన కోసం పంజేస్టోలు ఉండాలి, మనకు సమస్యలు తెలిసినోళ్ళు ఉండాలి. ఎప్పుడైనా సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మీ ఎమ్మెల్యే వెళ్తే బాజాప్త తలుపులు తెరుచుకొని సమస్యలు చెప్పగలగాలి. అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ నేను అడుగుతున్న మిత్రులారా, మీ భూపాల్ రెడ్డికి నెల రోజులు సమయం ఇస్తా, దొరగారి గడీల దర్వాజలు తెరుచుకుంటాయా? దొరగారి గడీలకు ఒకవేళ వెళ్ళాలంటే చెప్పులు తొడుకొని లోపలికి వెళ్ళగలడా? దొరగారి దొడ్లో 100 గాడిదలు ఉన్నాయి. ఈడ మల్లొట్లే వస్తే 101 అవుతుంది తప్ప మీ సమస్యల మీద ప్రశ్నించటోళ్ళు కారు. అందుకే ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం బసవేశ్వర, అదేవిధంగా సోమేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నా, అదేవిధంగా నల్లవాగు మీద లిఫ్ట్ పెట్టాలన్నా, ఈ తండాలకు సీసీ రోడ్లు రావాలన్నా, మీ ప్రాంతంలో చదువుకోవడానికి స్కూళ్ళు కాలేజీలు రావాలన్నా, మీ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా, చక్కెర పరిశ్రమలు తెరుచుకొని ఇక్కడ చక్కెర చెరుకు పండించే రైతులను ఆదుకోవాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కేసీఆర్ అంటున్నాడు, నిన్న మళ్ళీ మీరు కూడా చూసి ఉంటారు టీవీలలో, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తారంట అని. నేను చెప్పదలుచుకుని నారాయణపేట గడ్డ మీద నుంచి బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. బరాబర్ డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. పేదోళ్ళకి ఇండ్లు ఇస్తుంది, విద్యార్థులకు చదువులు చెప్పిస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, మా రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తుంది, మా ప్రాంత రైతులు తమ సమస్యల మీద గళం విప్పే అవకాశం శాసనసభలో ఉంటుంది, మా ప్రాంత ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్టీసీ వర్కర్లు, సింగరేణి వర్కర్లు, విద్యుత్ కార్మికులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సంఘాలు బాజాప్త సచివాలయంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చి ఎప్పుడైనా మీ సమస్యల పరిష్కారం కోసం దర్వాజలు తెరుస్తాం. ఇవాళ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని ఇవాళ పేదలకు ప్రవేశం నిషేధించను. అందుకే ఆ ప్రగతి భవన్ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్ కింద మార్చి ఆ గేట్లు బట్టలు కొట్టి ఎప్పుడైనా నా తెలంగాణ బిడ్డలు ఆ భవన్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఇచ్చేటట్టు ఆ దర్వాజలు బద్దలు కొట్టమని ఈరోజు మీకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయొచ్చు, నాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు, నాడు దళితులకు గిరిజనులకు బీసీలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, రైతులకు నాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇచ్చింది, రైతుల మీద ఉన్న బకాయిలు రద్దు చేసింది, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు కాంగ్రెస్ పార్టీ తొలగించింది, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పేదలను ఆదుకుంది, ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద పేదలను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. నాటి ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగిందో మీరందరు కళ్ళారా చూసిండ్రు. మరి నేడు కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి ముఖ్యంగా మా ఆడబిడ్డల కష్టాలు తెలిసిన వాళ్ళుగా ఈరోజు ఆడబిడ్డలను ఆదుకోవాలని మహాలక్ష్మి పథకము ద్వారా ప్రతి నెల సర్కారు కొలువు చేస్తే నెల మొదటి తారీఖు నాడు మీకెట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలకు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలు వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, నాడు కట్టెల పొయ్యిలతో కన్నీళ్లు గారుస్తూ పొగ గుండెల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం కింద పేదవాళ్లకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి ఈ కన్నీళ్లు తీర్చింది. ఆయల్లో 400కే సిలిండర్ ఉండే, ఇవాళ సిలిండర్ ధర మోడీ కేసీఆర్ కలిసి 1200 చేసిండ్రు. అందుకే ఇవాళ పేదోళ్ళ కష్టాలు తెలిసి
ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి 500కే సిలిండర్ మీ ఇంటి కాడ ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోదామంటే ఇంటి ఆయన బస్కిరా ఇవ్వడు, తీర్థయాత్రలు పోదామంటే ఇప్పుడెందుకు లేని వాయిదాలు పెడతాడు. ఇక వాళ్ళు కొడుకుని అడగలేక కోడలకు చెప్పలేక వాళ్ళల్లోనే వాళ్ళు బాధపడుతున్నారు. మా అక్కల కష్టాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచే వచ్చిన. అందుకే మా అక్కలు ఇంటి ఆయన కోపం అయితే అలిగి అమ్మగారింటికి పోవడానికైనా దేవుడికి దండం పెట్టుకోనికైనా ఆర్టీసీ బస్సులలో మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం చేసేటట్టు ఎక్కడ బస్సు కనిపించినా మా ఆడబిడ్డలు చేయి చూపిస్తే బస్సు ఆపాల్సిందే, వాళ్ళని ఎక్కించుకోవాల్సిందే, వాళ్ళని అడిగిన కాడ దించాల్సిందే. ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు బావికాడ వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మరి ఇండ్ల కాడ కరెంటు బిల్లులు మోత మోగుతున్నాయి. అందుకే ఈరోజు పేదలకు మీ ఇంటి దగ్గర కూడా వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, పేదల ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. మరి ఆ దద్దమ్మ మందే చెప్తుండో మతి లేకుండా చెప్తుండో నాకైతే తెలియదు. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కౌలు రైతులతో సహా అందరికి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, తీసుకుందారు నాయన మంచి తీసుకుందాం. మా యువకుడు కాలేరు మండలం దత్తత అంటుడు, కాలేరు మండలం ఎందుకురా నాయన, నారాయణఖేడ్ మొత్తం దత్తత తీసుకుందాం. మళ్ళీ కొంచెం ఎందుకు పెడితే ఫుల్ భోజనం పెడతాం, మళ్ళీ టిఫిన్ పెట్టి భోజనం లేదు అనుడు ఎందుకు. అదేవిధంగా ఈరోజు మీకు రైతు భరోసా పథకం కింద మంచి బ్రహ్మాండంగా ఎకరాకు 15,000 కౌలు మామూలు రైతులకు కూలీలకు 12,000 ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ చేసింది. నాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే కేసీఆర్ అవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఆ బంగ్లా మీద ఉన్న వాళ్ళు నడుస్తున్న మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు వచ్చినాయా? ఈ నియోజకవర్గంలో ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అందుకే కా మొన్న కేసీఆర్ సవాలు విసిరిన ఏ గ్రామంలో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ గ్రామంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. నీకు డిపాజిట్ వస్తే నీకు గులాంగిరి వేస్తా అని కేసీఆర్కు సవాలు విసిరిన ఆ సన్నాసి తోక ముడుచుకొని పారిపోయిండు. నారాయణ ఖేడ్ నుంచి కూడా ఇదే సవాలు మళ్ళీ విసురుతున్నా. ఎక్క ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఆగమవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు లేరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా కాంగ్రెస్ ఏం చేయలేదన్నారు. 45 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ మైనార్టీలకు సీఎం చేయలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని ప్రధాని మాట ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ 70 సీట్లు గెలిస్తే తప్ప సీఎం అయ్యే ఆస్కారం లేదని ఈటల అన్నారు. మీద మూడవ స్థానంలో పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడుతుండే, కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, ఇక్కడికి వెళ్తాంది అక్కడికి వెళ్తాను చెప్పి రూమర్స్ అన్ని చెప్పుడు పోతాను. కింద ఎవరు లేడు, కింద కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, చచ్చిపోయిన పార్టీ. ఇవాళ మళ్ళా లేచి ఏమంటాంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తాంది గెలుస్తాను. రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంకి వస్తే ఏమీ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే సత్తా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను అడుగుతా ఉన్నా, 45 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 45 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ, ఒక్క ఎస్టీని మైనార్టీని ఒక బీసీని కూడా ముఖ్యమంత్రి చేయలేదు. చేసిందా? తెలుగుదేశం అధికారం వస్తే ఎవరు వచ్చింది ముఖ్యమంత్రి? వాళ్లే వస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే ఎవరు వస్తారు?
ఆ కుటుంబమే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఎవరు వస్తారో? ఒక్క బీసీ అయితే రాడు. మీరు మళ్ళీ గెలిపించండి, బీసీ ముఖ్యమంత్రి ఇచ్చే బాధ నాదే అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మొత్తం తెలంగాణలో 70 సీట్లు గెలిస్తే తప్ప నేను ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఆస్కారం లేదు. ఈ గడ్డ మీద మూడో స్థానంలో పోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడుతుండే, కాంగ్రెస్ వాళ్ళు మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, ఇక్కడికి వెళ్తాంది అక్కడికి వెళ్తాను చెప్పి రూమర్స్ అన్ని ఎప్పుడు పోతాను. కింద ఎవరు లేడు, కింద కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. చచ్చిపోయిన పార్టీ ఇవాళ మళ్ళా లేచి ఏమంటాంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తాంది గెలుస్తాను. రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంకి వస్తే ఏమీ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా ఇచ్చిన. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నాయకులు కానీ చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ధైర్యంగా సామాజిక న్యాయం జరగాలని 52% ఉన్నటువంటి బీసీ జనాభా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నా, బీసీ ముఖ్యమంత్రిగా చేస్తారా? లేనప్పుడు ఈరోజు బీసీకి అవమానం చేసే విధంగా, బీసీలను అవమానం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉపన్యాసాలు ఇస్తూ బీసీలను అవమానం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నారని అడుగుతా ఉన్నా. 2013 హామీ ఇచ్చారు, 2014 హామీ ఇచ్చారు, మా పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తామని. మరి ఏమైందని అడుగుతా ఉన్నా. ఈసారైనా 2 సార్లు మీరు దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయారు, దళితులకు అన్యాయం చేశారు, దళితులకు వెన్నుపోటు పొడిచారు, అవమానం చేశారు, దళితులు సమర్థవంతంగా పనిచేయలేరని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. మరి ఇప్పుడైనా మూడోసారైనా మీరు 2014 ఇచ్చినటువంటి మాట కట్టుబడి దళిత ముఖ్యమంత్రి చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాంటి రెండు పార్టీలు, సామాజిక న్యాయం చేయలేనటువంటి పార్టీలు, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కులు అని మాట్లాడుతూ ఉన్నాను. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ కొడుకు గురించి, మనుమడి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కలలు కంటా ఉన్నాడు, తన కొడుకు ముఖ్యమంత్రి అయినట్టు, తన కేంద్రంలో అధికారం వెలగబెడుతున్నట్టు, భవిష్యత్తులో తన మనుమడు ప్రధానమంత్రి అయినట్టు ఈరోజు కేసీఆర్ కళ్ళ పగటి కళ్ళలు కంటా ఉన్నాడు. పోమ వదులు పండుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఏ రోజు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. ఎంతసేపు తన కుటుంబము, తన కుటుంబ పెత్తనమే తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సామాజిక న్యాయం కోసం పనిచేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశ ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఈరోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సామాజిక న్యాయంతో ముడిపెట్టి ఈరోజు దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. రాజకీయ పార్టీల యొక్క అతీతంగా ఈరోజు తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి దిశగా, మరి ఈరోజు సబ్బండ వర్గాల యొక్క ఐక్యత కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉంది. అందులో ఈరోజు బీసీ వర్గాల యొక్క ఆకాంక్షలను గుర్తించి గౌరవించినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా మనవేస్తున్నాం. ఈరోజు మా యొక్క సిన్సియారిటీ, మా యొక్క చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణలో బీసీ సమాజానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీజేపీని ఆశీర్వదించండి, తప్పకుండా 3 డిసెంబర్ తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిపాదిస్తామని చెప్పడం జరిగింది. బీసీ వర్గాన్ని రాజకీయంగా, సామాజిక అభివృద్ధిలో తీసుకొచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకున్నదని మనవి చేస్తున్నాం.
దశాబ్దాలుగా ఈరోజు అనేక బీసీ సంఘాలు తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అసెంబ్లీలో వెళ్ళాలి, తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పార్లమెంటుకు వెళ్ళాలి, మంత్రులు కావాలనేటువంటి ఆకాంక్ష వెలిబుస్తున్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోచుకున్నది. 50 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ తగుదునమ్మని మా పోటీ అయినని కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను. కర్ణాటక తర్వాత కలలు కంటా ఉంది, కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది. 1969లో 369 మంది చంపినటువంటి కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను చంపింది, పోలీస్ తుపాకులతో కాల్చెత్తింది. ఈరోజు మళ్ళీ 1200 మంది తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ బలిదానం తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వరు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో జేఏసీలో చేరినటువంటి ఏకైక జాతీయ పార్టీగా, అందరికంటే ముందు తీర్మానం చేసిన పార్టీగా, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పోరాటం చేసినటువంటి పార్టీగా, 160 మంది పార్లమెంట్ సభ్యులు సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించినటువంటి పార్టీగా, ఈరోజు మరి అన్ని వర్గాలలో భారతీయ జనతా పార్టీ తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ. తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో మరి మంచి ఫలితాలను సాధిస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి కేర్ ఆఫ్ పార్టీ. అవినీతికి పర్యావరణ పర్యాయ పదమే కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తున్నాను. గతంలో యూపీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అనేక కుంభకోణాలతో దోపిడీ చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో అవినీతి. 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కర్ణాటకను దోపిడీ చేసి 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి, ఇటీవల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రానికి కర్ణాటక డబ్బు తరలిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని విమర్శించడం, భారతీయ జనతా పార్టీకి శుద్ధులు చెప్పడం ఏదైతున్నదో మరి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ఒక వృత్తిగా ఈరోజు అవినీతిని పెంచి పోషించింది, ఒక కళగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషించింది. దాన్ని వ్యవస్థీకృతం చేసింది కాంగ్రెస్ పార్టీ కరప్షన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం పోట్లాడుకోవడమే తప్ప ఏ రాష్ట్రాన్ని కూడా మేలు చేసినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలలకు ముఖ్యమంత్రి మాత్రం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇన్స్టేబిలిటీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎకనామికల్ క్రైసిస్ ఉంటుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదింత మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే, 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు రావాలంటే, అభివృద్ధి ముందుకు సాగాలంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ మనం చూసాము, బొగ్గు నుంచి కామన్ వెల్త్ గేమ్స్ వరకు, హెలికాప్టర్ నుంచి 2G స్పెక్ట్రమ్ వరకు,
ఆర్మీ వాహనాల నుంచి హెలికాప్టర్ల వరకు అన్నిట్లో కప్పుర్తి పడేది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పాల్పడేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, వచ్చినటువంటి 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అవినీతితో కర్ణాటక మిగిల్చింది కంపు అనే సందర్భంగా వర్ణిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలే ప్రజల మధ్యకు వచ్చి మా ప్రభుత్వం 5 గ్యారంటీల మీద విఫలమైందని క్షమాపణలు కోరుతున్నటువంటి వీడియోలు మనము ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ, ఆ దిశలో తప్పకుండా ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఒక కుటుంబ జోక్యం లేనటువంటి, కుటుంబ పెత్తనం లేనటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కావాలి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినటువంటి ప్రజలు, అది రజాకర్లకు వ్యతిరేకంగా కానీ నిజాంకు వ్యతిరేకంగా కానీ, అలాంటి ప్రజలు ఈరోజు కుటుంబ పార్టీల పెత్తనం వ్యతిరేకిస్తున్నారు. దాని పర్యవసానమే ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోతుంది, కాంగ్రెస్ను దూరం ఉంచుతారని ఈ సందర్భంగా మనవేస్తూ, రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాబట్టి, ఈ రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను మరి తెలంగాణకు అధికారంగా దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు అన్ని వర్గాల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనవేస్తూ, ఆ దిశలోనే మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండు పార్టీలు అవినీతి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.